కాదుకుందామో చెప్తాము, కాక వెంకట స్వామి గారిని స్ఫూర్తిగా తీసుకుందాము. హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉద్యోగ ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి, వాళ్లకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి. ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది. వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక 10% పెట్టి జీవితాలు బాగుపడతాయి. 1500 కోట్లు ఇవాళ వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు. ఒక 500 కోట్లు ఇయ్యరే, అందరికీ ఇంత తలాయిని వంచి పెడదాము, తలాయిని వంచి పెడదాము. 1000 ఎకరాలు గజ్వేలో ఫామ్ హౌస్ ఉంది, 1000 ఎకరాలలో ఒక 500 ఎకరాలు అందరికీ ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తానులే. నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది, భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు. పోనీ కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి, మంచి 10 అంతస్తుల అందరికీ ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తా ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి. ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా, మీ తాత తప్ప ఇచ్చిన ఆస్త కాదుగా, మీ తాత ఇచ్చింది కాదు కదా. మీరు అందరు 2009 కంటే ముందు వెళ్ళారు. 2009 ఎన్నికలలో ఎలక్షన్ అఫిడవిట్ పెట్టారు కాబట్టి ఎలక్షన్ అఫిడవిట్ ఉంది. 2004లో కేసీఆర్ అఫిడవిట్ ఉంది ఎలక్షన్ ది. అక్కడి నుంచి వరుసగా తీసుకుంటూ వద్దాం. మీ ఆస్తులు ఇట్లా పెరిగినాయో తెలుస్తాయి. మీ టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, ఆస్తులు ఎట్లొచ్చినాయి, ఫామ్ హౌజ్లు ఎట్లొచ్చినాయి, పార్టీ ఆఫీసులు ఎట్లొచ్చినాయి, ఇవన్నీ 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లొచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే, ఆస్తులన్నీ కోల్పోతుంటే, మీ ఆస్తులు మాత్రం గుట్టలోల పేరకపోయినాయి. మీరు మాత్రం 25 ఎకరాలలో 1000 ఎకరాలలో ఫామ్ హౌజ్లలో మీరు జమీందారులలాగా బతుకుతారు. తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలనా? ఏం వాళ్ళకు మంచి జీవన విధానం ఉండొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళకు మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మంచి ప్రణాళిక తీసుకుందాం, కడదాం వాళ్ళ కోసం. అవసరమైతే రేస్ కోర్సును బయటికి తరలిద్దాము. సిటీ బయటకు రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో 150 ఎకరాలు 200 ఎకరాలు ఉంది. ఈ పేదోళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము. అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము. 200 ఎకరాలు ఉంది అంబర్పేటల. ఆ 200 ఎకరాల మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దామయ్యా. ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తి కదా, పేదలకు మంచి చేద్దాం. మీరు వచ్చి సూచన చేయండి, దాని మీద ఒక కమిటీ వేస్తాం. దాంట్లో రాజేందర్ను పెడతాం, కేకేఆర్ను పెడతాం, హరీష్ రావును పెడతాం, పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం. మీరు కలిసి సమయం మాకు ఇయ్యండి సూచనలు. ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందరు కూర్చొని పేదోళ్ళకి ఏం చేద్దామో ఆలోచన చేద్దాము. ముందుకు రాండి. 10 ఏళ్ళ అనుభవం ఉంది అంటారు కదా మీకు ప్రభుత్వం మంత్రులుగా. మీ అనుభవం పేదోళ్ళ కోసం పెట్టారు, మీ ఆస్తులు ఇవ్వకపోయినా సరే. కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే, వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయినోనికి దుఃఖం ఉంటుంది, నాకు అర్థం కాదానే. ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటేనో కట్టుకుంటేనో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది. దుఃఖం ఎంత ఉండదండి, ఇంకా బతకడం కూడా దండగా. ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు, ఏంది బాధ అని ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలియకుండానే నేను ఇంత దూరం వచ్చిన్నా. కానీ ఆ బాధ ఉన్న పేదోళ్ళని ఎట్లా అనుకుందామో చెప్పండి అంటున్నా. బాధ తెలియకుండా మేము ఇక్కడికి రాలే. బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆ పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము. పేదోళ్ళ కోసం కొట్లానే కమ్యూనిస్టులు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, కోదండరామ్ గారు ఇక్కడ ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం, రండి. ఏ ప్రణాళికతో ముందుకు పోదామో, బాగు చేద్దామో, మన నగరాన్ని బాగు చేసుకుందామో మీరు చెప్పండి. ఏది వేసినా అడ్డం పడి శనీశ్వరులాగా, శని కాలకే మూటలాగా ప్రభుత్వం ఏ కార్యక్రమం రైతు రుణమాఫీ చేసినామే. 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు 22,063 మంది రైతులకు, 2 లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను.